వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు గాంధీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తి ఆయన మార్గంలో పయనిద్దాం జాతిపితకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల నివాళి రైతు పోరాటం ఉధృతం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు తీవ్రతరం రైతులతో మరోసారి చర్చలకు సిద్ధం సాగు చట్టాలపై హామీకి కట్టుబడి ఉన్నాం ప్రధాని మోదీ అమెరికాలో గాంధీజీ విగ్రహం ధ్వంసం భారత్ ఆగ్రహం ప్రవాస భారతీయులు ఆందోళన జూన్ కల్లా మరో వ్యాక్సిన్ ప్రకటించిన సీరం ఇన్స్టిట్యూట్ పిల్లల పేరు నమోదు చేయకుంటే కష్టాలే ప్రస్తుతానికి ఐదేళ్ల వెసులుబాటునిచ్చిన కేంద్రం వివాదాస్పద తీర్పుల ఫలితం మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్ గుండె జబ్బుల నివారణలో ఆధునిక ప్రక్రియలు వాసవ్య నర్సింగ్ హోంలో వెయ్యి తొంభై ఎనిమిదవ ఆరోగ్య సదస్సు ఈరోజు వార్తల్ని చూద్దాం గాంధీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తి ఆయన మార్గంలో పయనిద్దాం జాతిపితకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల నివాళి మహాత్మాగాంధీ డెబ్బై మూడవ వద్దంతి సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు జాతిపితకు శ్రద్ధాంజలి ఘటించారు ఆయన సేవలను స్మరించుకున్నారు యావత్ దేశం తరపున జాతిపితకు నివాళులు అర్పిస్తున్న బాపు సిద్ధాంతాలైన శాంతి అహింస నిరాడంబరత స్వచ్ఛత వినమ్రతను అందరూ పాటించాలి ఆయన చూపిన సత్య ప్రేమ మార్గాల్లో ప్రయాణించాలని అందరూ కంకణబద్ధులవుదామని రాష్ట్రపతి ఉద్బోధించారు సామాజికంగా అణగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గాంధీ చేసిన కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు బాపు ఆశయాలు ఇప్పటికీ కోట్లాది మందిని చైతన్యవంతం చేస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు రైతు పోరాటం ఉద్ధృతం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు తీవ్రతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్లో హింస చోటు చేసుకున్న తర్వాత కొంత బలహీనపడినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ తీవ్రతరం అవుతోంది ప్రధానంగా పంజాబ్ హర్యానా రైతులే ఇప్పటి ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తుండగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ రైతులు కూడా తోడవుతున్నారు ఢిల్లీ మేరట్ రహదారిపై ఉన్న ఘాజీపూర్ మరో ప్రధాన కార్యక్షేత్రంగా మారిపోయింది ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పంజాబ్ హర్యానా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు సింఘు టిక్రీ బోర్డర్ పాయింట్లకు చేరుకుంటున్నారు రైతులతో మరోసారి చర్చలకు సిద్ధం సాగు చట్టాలపై హామీకి కట్టుబడి ఉన్నాం ప్రధాని మోదీ కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు రైతుల ఆందోళనపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నర పాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం ఫోన్ కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు వ్యవసాయ మంత్రి తోమర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు అమెరికాలో గాంధీజీ విగ్రహం ధ్వంసం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రపంచం యావత్తూ ఆయనకు అంజలి ఘటిస్తున్న వేళ అమెరికాలో ఆయనకు అవమానం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది కాలిఫోర్నియా రాష్ట్రంలోని డేవిస్ నగరంలో ఉన్న సెంట్రల్ పార్క్లోని గాంధీజీ కంచు విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు విగ్రహాన్ని విరక్కొట్టి పెగిలించి కింద పడేశారు ఈ ఘటనపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది జూన్ కల్లా మరో వ్యాక్సిన్ ప్రకటించిన సీరం ఇన్స్టిట్యూట్ కోవిడ్ నైన్టీన్ను నిలువరించే కోవా వ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్ కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్ఐఐ సీఈఓ ఆధార్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు నోవా వ్యాక్స్తో కలిపి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది పోలవరాన్ని రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది ఈ సీజన్లో అంటే గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనులకు పదివేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసింది ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది పోలవరానికి బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించడంతో పాటు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది అవసరమైన మేరకు నిధులు విడుదల చేస్తే దశాబ్దాల కల పోలవరం సాకారం అయ్యేందుకు మార్గం సుగమవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు పిల్లల పేరు నమోదు చేయకుంటే కష్టాలే ప్రస్తుతానికి ఐదేళ్ల వెసులుబాటునిచ్చిన కేంద్రం బాబు లేదా పాప పుట్టాక స్థానిక సంస్థల కార్యాలయాల్లో వారి పేరు నమోదులో నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది విత్ నేమ్ సర్టిఫికేట్ సాధ్యమైనంత త్వరగా పొందడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు సిద్ధిస్తాయని వివరిస్తోంది దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ సమస్య ఎదురవుతున్న దృష్ట్యా పేర్ల రిజిస్ట్రేషన్కు కేంద్రం ఐదేళ్ల వెసులుబాటునిచ్చింది వివాదాస్పద తీర్పుల ఫలితం మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్ అత్యాచార కేసుల్లో వరుసగా వివాదాస్పద తీర్పులిస్తున్న బొంబాయి హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం శనివారం దానిని వెనక్కి తీసుకుంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ చట్టం కింద జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి ఆ తీర్పులు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి గుండె జబ్బుల నివారణలో ఆధునిక ప్రక్రియలు వాసవ్య నర్సింగ్ హోంలో వెయ్యి తొంభై ఎనిమిదవ ఆరోగ్య సదస్సు ఆధునిక సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడంతో గుండె జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించడం ఉంది అభివృద్ధి చెందిన సాంకేతిక విజ్ఞానంతో గుండె జబ్బులకు కారణమే వాటిని తెలియజేయడం గుండె జబ్బు రాకుండా చర్యలు తీసుకోవడం ఉంది అభివృద్ధి చెందిన ఇటువంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం గురించి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ టి కార్తీక్ గారు పేర్కొన్నారు వాసవ్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గుండె జబ్బుల నివారణలో ఆధునిక ప్రక్రియల అంశంపై సవివరంగా ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ ఆవిర్భావంతో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఊహించని విప్లవం వచ్చిందన్నారు మొబైల్ ద్వారా గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించడమే కాకుండా అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని అలర్ట్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఒక సర్వే ప్రకారం గుండె జబ్బు రాకుండాను ఒకవేళ వస్తే సక్రమంగా మందులు వాడే విషయంలోనూ మొబైల్ ఫోన్ ద్వారా అలర్ట్ చేయడంతో తొంభై శాతం మందిలో సత్ఫలితాలు కనబడ్డాయన్నారు సమయానికి మందులు వేసుకునే విషయంలో ఆహారం తీసుకునే విషయంలో ఏ సమయానికి ఆ సమయం రోగికి అలర్ట్ మెసేజ్ పంపించడంతో సక్రమంగా మందులు వాడేటట్లు చేయడం జరిగిందన్నారు అధిక శాతం మరణాలు గుండె జబ్బు ఉన్నవారిలో ఉంటున్నాయని మొబైల్ అలర్ట్ ద్వారా వాటిని ఎంతగానో నివారించడం జరుగుతుందన్నారు మొబైల్ ద్వారానే కాకుండా ఇంకా రకరకాల నూతన ఆవిర్భావాలతో వ్యాధి నివారణ వ్యాధి నిర్ధారణ వ్యాధి చికిత్స ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుందని అన్నారు ఒక ఐదారు సంవత్సరాల్లోనే ఆరోగ్య రంగంలో గుండె రక్షణ విషయంలో ఊహించినంత పురోగమనం డిజిటల్ టెక్నాలజీ ద్వారా సంభవిస్తుందన్నారు ఆయన తన ప్రసంగంలో పలు రకాల ఆధునిక డిజిటల్ ఆవిష్కరణ గురించి సవివరంగా తెలియజేశారు డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు సదస్సులో పాల్గొన్న పలువురు ప్రశ్నలు అడిగి నివృత్తి చేసుకున్నారు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం కరోనా మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూహెచ్ఓ వుహాన్లో ఆసుపత్రులు సందర్శిస్తున్న నిపుణుల బృందం బెడ్ నాలుక కోసి తల్లి తినేసిందనేది అవాస్తవం మదనపల్లి నిందితుడితో ములాఖాత్ అనంతరం హైకోర్టు న్యాయవాది రజనీ నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్లు పు చిన్నారులందరికీ నేడు పోలియో చుక్కలు యాభై రెండు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై నాలుగు మంది ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ చుక్కలు వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ రికవరీ రేటు దేశంలోనే అత్యధికం ప్రస్తుతం తొంభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతంతో అగ్రస్థానం మెరుగైన చికిత్సతో పాటు పౌష్టికాహారంతో భారీగా కోలుకున్న రోగులు ఫిబ్రవరి ఒకటిన ఏఎన్యులో పీజీ స్పాట్ అడ్మిషన్లు అందుబాటులోకి సరికొత్త ఎండోస్కోపీ ఇలా వాడి అలా పారేయొచ్చు ఇన్ఫెక్షన్ల నుంచి పూర్తి రక్షణ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి రెడ్డి రంజీత్ ట్రోఫీకి బ్రేక్ ఈ సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించలేమన్న బీసీసీఐ ఎనభై ఏడు ఏళ్లలో ఇదే తొలిసారి విజయ్ హజారే వన్డే టోర్నీకి సంసిద్ధత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిని నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు ఈసారి ఖచ్చితంగా భారత్లోనే నిర్వహించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు కైనన్ షనై పసిడి గురి ఆసియా ఆన్లైన్ షూటింగ్ టోర్నీలో స్వర్ణం నెగ్గిన హైదరాబాద్ షూటర్ మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి